వీలైతే కామెడీ సినిమాలు చూడండి. చాలామంది అంటారు కామెడీ సినిమాలకి సంతోషానికి సంబంధం ఏంటంటే, మనం మనస్ఫూర్తిగా నవ్వి ఎంతకాలం అయిందో ఒకసారి ఆలోచించుకోండి. గట్టిగా నవ్వి ఎంతకాలం అయింది? సంతోషంగా ఉండటం అంటే చాలామంది అనుకుంటారు తెలివైన వాళ్ళు ఒక సంచి భుజానికి వేసుకొని కొంచెం గడ్డం పెంచుకొని ఎప్పుడు అట్లా సీరియస్గా రోడ్ల మీద తిరుగుతూ జీవితం అంతా ఇట్లా ఉందేంటి, ప్రజలందరూ ఇట్లా ఉన్నారేంటి, నేను మేధావిని. వద్దండి ఆ ఫీలింగ్. ఆహ్లాదంగా అందరితో కలిసి, మామిడి చెట్టుకి కాయలున్న మామిడి చెట్టు ఎప్పుడు వంగి ఉంటుంది, ఈ కాయలు లేనిదే ఊగుతూ ఉంటుంది. ఎప్పుడు నిండుగా గంభీరంగా జ్ఞానంతో విలుసలటం అంటే గంభీరంగా ఉండటం కాదండి, నవ్వుతూ ఉండటం. జ్ఞాని నవ్వుతాడు, సమస్యల్లో ఉన్నవాడు నవ్వలేడు. మీరు చాలా గంభీరంగా చాలా సీరియస్గా ఉంటే మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తే గౌరవించచ్చేమో, కానీ ప్రేమించడం కానీ సన్నిహితంగా ఉండటం కానీ చేయదండి. అలా అని చీప్ జోక్స్ వేస్తూ వేవర్స్గా మాట్లాడు, అలా చేయమని నేను అన్నాను. అప్పుడప్పుడు అవతల వాళ్ళు వేసిన జోకులకి మనస్ఫూర్తిగా నవ్వు.